అందరికి నమస్తే అండి. ఈ రోజు ఒక టేక్ వుడ్ సోఫాని రిపేరింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ పాత ఫోములు అన్ని తీసేసి కొత్త ఫోములతో పాటు క్లాత్ కూడా చేంజ్ చేసి పాత సోఫాని ఓవరాల్ గా కొత్త సోఫా లాగా అయితే చేయబోతున్నాం అనమాట. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఒక వుడెన్ టేక్ సోఫా రిపేరింగ్ చేయిస్తే ఎలా చేయించాలి, అలాగే ఎలాంటి ఫోములు వాడాలి, ఎలాంటి ఫ్యాబ్రిక్ వాడాలి అనేది మీకు తెలుస్తుంది అనమాట. అలాగే మీ దగ్గర ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మాక్సిమం రీజనబుల్ రేట్లో అయితే మేము సోఫా వర్క్ అనేది చేస్తాం అనమాట. ముందుగా అయితే వీడియో చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే సోఫాల గురించి తెలిసిన తెలియని ఎన్నో విషయాలు కూడా మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చర్లపల్లి నాగారం దగ్గర ఈ టేక్ వుడ్ సోఫా అయితే రిపేరింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఓవరాల్గా పాత కుషన్స్ అన్నీ తీసేసి కొత్త కుషన్లు అయితే ఈ సోఫా అయితే చేస్తున్నాము. దీంతోపాటు ఫ్యాబ్రిక్ కూడా మారుస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ ఏదైతే మనం ఈ ఓల్డ్ సంబంధించిన కొన్ని కొన్ని ఫోములు అనేది మంచిగుంటే నేను అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను అనమాట. ఈ అప్పుడప్పుడు 1 ఇంచ్ ఫోమ్ వేసి చేయించుకోండి, లేదంటే 2 ఇంచ్ ఫోమ్ వేసి చేయించుకోండి అని చెప్తుంటాను. కానీ ఈ సోఫాకి ఏంటంటే ఓవరాల్గా మొత్తం పాత ఈ కుషన్స్ అన్నీ తీయడం జరిగింది అనమాట. కానీ దీంతోపాటు ఏంటంటే ఈ డెన్సిటీ ఫోమ్ కూడా వాడడం జరిగింది ఈ సోఫాకి. ఈ సిట్టింగ్లో వచ్చేసి 40 డెన్సిటీ ఫోమ్ వాడాము, అలాగే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి 32 డెన్సిటీ ఫోమ్ అనేది వాడడం జరిగింది. అది కూడా కంపెనీ ఫోమ్, సన్ఫ్లెక్స్ ఫోమ్ అనేది వాడడం జరిగింది అనమాట. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు, క్లాత్ ఒకవేళ మీరు తక్కువ రేటు వేయించుకున్నా కానీ ఫోములు మాత్రం కొంచెం మంచి వేయించుకోవాలని చెప్తుంటాను అనమాట. ఎందుకంటే ఈ మెయిన్ మనకు సోఫాలో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోములే అనమాట. ఈ ఫోములు అనేది నార్మల్ వాడడం ద్వారా మనకేంటంటే తొందరగా సోఫా అనేది అణిగిపోతుంటుంది అనమాట. అందుకనే ఫోములు ఎప్పుడైనా సరే డెన్సిటీ ఫోములు అనేది వాడుకోండి. లేదు మనకు తక్కువలో కావాలి సోఫా, ఒక 1-2 ఇయర్స్ లోపే మనం వాడుకోవాలనుకుంటే మాత్రం మీరు తక్కువ డెన్సిటీ ఫోమ్లు వాడుకున్నా నడుస్తుంది. కానీ మనకు లైఫ్ ఎక్కువ ఉండాలి, ఒక 1000-2000 ఎక్కువైనా పర్లేదు అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా డెన్సిటీ ఫోమ్లు అనేది వాడుకోండి. మేమైతే ఈ సోఫాకి కింద సిట్టింగ్లు అయితే 40 డెన్సిటీ వాడుతున్నాము, అలాగే బ్యాక్ వచ్చేసి ఈ 32 డెన్సిటీ అనేది వాడుతున్నాము. దీంతోపాటు ఈ స్టెప్ లాగా కూడా రావడం అయితే ఈ సోఫా జరిగింది అనమాట. దీనికి ఒక 1 ఇంచ్ కూడా మేము యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే మనం ఏదైనా సరే కస్టమర్కు మనం చూపించడమే జరుగుతుంది. కానీ ఫైనల్ డిసిషన్ అనేది కస్టమర్దే ఉంటుంది కాబట్టి వారి సూచనల ప్రకారమే మనం ఈ సోఫా అనేది చేస్తున్నాం అనమాట. కలర్లు కానివ్వండి, లేదంటే ఫోమ్లు డెన్సిటీ కానివ్వండి, కస్టమర్ మనం ఎలా చెప్తే అలా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సోఫాకి అయితే కింద సిట్టింగ్లో 40, బ్యాక్ సైడ్ 32 డెన్సిటీ వేసి ఫ్యాబ్రిక్ కూడా మంచి రేట్ ఫ్యాబ్రిక్ అనేది దీనికి వాడామన్నమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మాక్సిమం రీజనబుల్ రేట్లు అనేది మేము చేస్తామన్నమాట. లేదు మనకు ఎక్కువ సంవత్సరాలు రావాలి అనుకుంటే నేను చెప్పినట్టే మీరు డెన్సిటీ అనేది ఎక్కువ వేయించుకోండి. లేదు మనం ఒక 1-2 ఇయర్స్ లోపే మనము ఆ సోఫా వాడుకొని లేదంటే తర్వాత కొత్త తీసుకోవడము, లేదంటే ఇంచి షిఫ్ట్ అవుతున్నాము, ఏదో ఒకటి అనుకుంటే మాత్రం మీరు తక్కువ డెన్సిటీ ఫోమ్తో చేయించుకున్నా సరిపోతుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది కూడా ఒక కొత్త సోఫా చేయించుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే ఓల్డ్ సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానివ్వండి, ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎలాంటి మెటీరియల్ వాడితే మనకు ఎక్కువ సంవత్సరాలు వస్తుంది అనేది కూడా చాలా మందికి తెలవట్లేదు అనమాట. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని సోఫాల గురించే వీడియోస్ అనేది చేయబడతాయి కాబట్టి మీకు తెలిసినా తెలియని ఎన్నో విషయాలు కూడా మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మన వీడియోస్, మీరు అన్ని వాచ్ చేయండి. ఎందుకంటే కొత్త సోఫాలు కొంటున్నారు, అలాగే పాత సోఫాలు రిపేరింగ్ అయితే చేపిస్తున్నారు, కానీ ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎలాంటి మెటీరియల్ వాడకూడదు అనేది చాలా మందికి తెలుస్తలేదు అనమాట. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ సోఫాలు అంటే సోఫాల గురించే మన వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మీకు తెలిసినా తెలియని ఎన్నో విషయాలు కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.